హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఇందులో ఆల్రెడీ ఏపీ ఈపీడీసీలకు సంబంధించి, APSRTCలలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉదయం మీకు చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోలో కూడా అవి చెప్తూ మిగతా ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. మొదటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు ఏపీ ఈపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనర్జీ అసిస్టెంట్ లేదా జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలను రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం 398 వేకెన్సీస్కి సంబంధించి ఈరోజు పేపర్ యాడ్ ద్వారా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మనకి 30వ తేదీన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందని చెప్పారు. అదే రోజు మనకి జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్, అదేవిధంగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్ కేటగిరీలు ఏంటి, అన్నీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నీ కూడా, ఆల్రెడీ ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా ఎంపిక చేస్తారు, వీటన్నింటికి సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరైనా సరే చూడాలనుకుంటే ఒకసారి వీడియో సెక్షన్లోకి వెళ్ళి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అంటే, హైదరాబాద్లోని తార్నకలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం డిస్పెన్సరీని ఏర్పాటు అయితే చేయబోతున్నారు. ఇది మనకి వైద్య చికిత్సా కేంద్రం అన్నమాట. అంటే APSRTC ఉద్యోగులుగా ఎవరైతే పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారో వారికి ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా, అంటే వృత్తిరీత్యా కొంతమంది హైదరాబాద్కి ఈ యొక్క వెళ్తూ వస్తూ ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క డిస్పెన్సరీని ఏర్పాటు అయితే చేస్తారు. వైద్య సేవల కోసం అక్కడ కొంతమందిని ఉద్యోగులను కూడా నియమించడం అయితే జరుగుతుంది. ఇందులో విజయవాడలో ఉన్నటువంటి వైద్యశాల నుంచి ఒక వైద్యుడిని అక్కడికి డిప్యూటేషన్పై పంపించడం అయితే జరుగుతుంది. మరికొన్ని పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తారు. అవి స్టాఫ్ నర్సు, ల్యాబ్ అసిస్టెంటు, ఫార్మసిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి APPSC యాజమాన్యం అయితే ఉత్తర్వులు కూడా, సారీ ఆర్టీసీ యాజమాన్యం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది త్వరలోనే విడుదల కావడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి గుంటూరు జిల్లాలో క్యాంపస్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మనకి పిట్టవానిపాలెం అనేటువంటి మండలంలో కాజీపాలెం డిగ్రీ కళాశాలలో ఈ నెల 28వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రాంగణ ఎంపికలు అయితే స్టార్ట్ అవుతున్నట్లుగా ప్రిన్సిపల్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఔషధ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ హైదరాబాద్, విశాఖపట్నం వారిచే కెమిస్ట్రీ విద్యార్థులకు ఎంపిక కార్యక్రమం అయితే జరుగుతుంది. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా 2019-20-21 సంవత్సరాల్లో బీఎస్సి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు మేనేజ్మెంట్ ట్రైనీ అనే ఉద్యోగాలకి, బీఎస్సి డిగ్రీ చేసిన వారు ట్రైనీ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పడం అయితే జరిగింది. పూర్తి వివరాల కోసం మీకు 9994-9934-734 అనే నెంబర్కి కాంటాక్ట్ కూడా అవ్వచ్చని చెప్పారు. ఎలిజిబిలిటీ ఉంటే ఈ జిల్లా వారు సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే మనకి విశాఖపట్నం జిల్లాలో రేపు జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో DDUGK పథకం కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం శనివారం పెందుత్తులో జాబ్ మేళా అనేది నిర్వహించబోతున్నట్లుగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధులు అయితే ఒక ప్రకటనలో చెప్పారు. ఈ జిల్లాలో చూసుకుంటే జిల్లా సమైక్య భవనం, అంటే ఇది పెందుర్తిలో అయితే ఉంది, పెందుర్తిలో ఉన్నటువంటి జిల్లా సమైక్య భవనంలో ఆ రోజు ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూలు అయితే స్టార్ట్ చేస్తారు. ఋషి డెకార్, ఈక్వికిక్ డైస్, నియాన్ మోటార్స్, సినార్జియస్, డెక్కన్ ఫైనాన్స్ కెమికల్స్, భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్సు, ఆధార్, రేషన్ కార్డులతో జాబ్ మేళాకు హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం మీకు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ కావచ్చని కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఈ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఉచితంగా స్వయం ఉపాధి శిక్షణ కోసం ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మనకి రాజాం సిటీ, అంటే ఇది మనకి శ్రీకాకుళంలో ఉన్నటువంటి రాజాం అనేటువంటి లొకేషన్లో అన్నమాట. అయితే దీనికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. స్థానిక జిఎంఆర్ నైరైడ్ ఉచిత స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సెప్టెంబర్ 28వ తేదీన ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేయబోతున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ అయితే తెలియజేయడం జరిగింది. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరు కూడా ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు, ఇంటర్వ్యూలకి హాజరు కావచ్చు. మేల్ క్యాండిడేట్స్కి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ఫ్యాన్ రివైండింగ్ 30 రోజులు, స్త్రీలకు లేడీస్ టైలరింగ్, హోమ్ నర్సింగ్, బ్యూటీషియన్ అనే కోర్సులు అనేవి శిక్షణ అయితే ఇస్తారు. దీనికి 3 జిల్లాలకు సంబంధించి, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందినటువంటి 19 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఇంటర్వ్యూలకి హాజరయ్యేటువంటి అభ్యర్థులు 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో 9:30 గంటలకు ఆ రోజు హాజరు కావాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే. తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో యువతకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది అని మనకి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత యువతకు, అంటే ఎవరైతే పట్టణాల్లో నివసిస్తున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళకి పట్టణ ప్రాథమిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో దీన్ దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం, వీటన్ అండర్స్ ద్వారా, మార్గదర్శకాల ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. తొలి దశలో 35 మున్సిపాలిటీల్లో శిక్షణ కార్యక్రమాలు అనేవి నిర్వహించడానికి మెప్మా అధికారులు సన్నాహాలు అయితే చేస్తున్నారు. మొత్తం 14 రంగాల్లో 28 కోర్సులు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగినటువంటి వారికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులకి ఈ శిక్షణ అయితే ఇస్తారు. విద్యార్హత అభ్యర్థుల యొక్క అభిరుచులకి అనుగుణంగా 14 రంగాల్లో 28 కోర్సుల్లో శిక్షణ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 నుంచి 4 నెలల పాటు కూడా శిక్షణ అయితే ఇచ్చి అనంతరం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. దీనికి సంబంధించినటువంటి శిక్షణ అనేది మరో 2 వారాల్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లుగా మెప్మా ఎండి అయితే తెలియజేయడం అయితే జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్యాటక శాఖలో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అయితే ఇది ఏ విధంగా అంటే రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొన్ని హోటల్స్ అయితే నడుస్తున్నాయి, అందులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే ఇస్తారు. దీనికోసం ముందుగా అడ్మిషన్లు అయితే చేస్తున్నారు, అంటే మనం కోర్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్యాటక శాఖకు సంబంధించినటువంటి హోటల్స్లో ఉద్యోగాలు అయితే ఇస్తారు. అదేవిధంగా ప్రైవేట్ హోటల్స్లో కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఎక్కడ అంటే మనకి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సిమ్, రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇది మనకి తిరుపతి కేంద్రంగా ఉంది. ఈ తిరుపతి కేంద్రంలో భారత పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రెండు కలిసి దీనికి ఇక్కడ మనకి ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకి వయో పరిమితిలో 3 ఏళ్ల సడలింపు కూడా ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ఏపీ పర్యాటక శాఖ హోటల్స్, 5-స్టార్ హోటల్స్లో ఉద్యోగ అవకాశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి 2 నెంబర్లకి కూడా కాంటాక్ట్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏపీలో ఉన్నటువంటి ఏ జిల్లా వారైనా సరే సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నం జిల్లాలో పాడేరులో ఉన్నటువంటి ఆసుపత్రిలో కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పిఎస్ సూర్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. ఇక్కడ మైక్రోబయాలజిస్టు, ల్యాబ్ టెక్నీషియను, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు ఒక్కొక్కటి కూడా ఖాళీగా అయితే ఉన్నాయి. అర్హులైనటువంటి అభ్యర్థులు శనివారం 11:00 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయము, బొల్లయ్య కళాశాల రోడ్డు, రాసపువానిపాలెం, విశాఖపట్నం 13 చిరునామాలో ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైనా అర్హులైనటువంటి అభ్యర్థులుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో కూడా మనకి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 28వ తేదీన ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్లో పనిచేసేందుకు అర్హులైనటువంటి వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు ఈ వాకిన్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మైక్రోబయాలజిస్ట్ పోస్టుకు MBBS, MD లేదా MSc మెడికల్ మైక్రోబయాలజీతో పాటుగా ఏదైనా ల్యాబొరేటరీలో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఎపిడెమిక్ డిసీజెస్ ల్యాబ్లో 2 ఏళ్ల అనుభవం అయితే ఉండాలని, ఎంపికైన వారికి జీతం 45,232 రూపాయలు అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు DMLTతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని, వారికి జీతం 19,019 అయితే ఉంటుందని చెప్పారు. అదేవిధంగా
ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కు డిఎంఎల్టీతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దీనికి 15,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. అర్హులైనటువంటి వారు దరఖాస్తుతో పాటుగా విద్యార్హత కుల ధృవీకరణ పత్రాలతో 28వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి. ఇలాంటి పోస్టులే మనకి గుంటూరు జిల్లాలో కూడా సేమ్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. మన ఛానల్లో వీడియో అయితే ఉంది, రేపే అక్కడ కూడా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు. తర్వాత చూసుకుంటే మనకి విజయనగరం జిల్లాలో కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఆర్బీఎస్కే స్కీమ్ కింద చైల్డ్ సైకాలజిస్ట్ 2 పోస్టులు, డెంటల్ టెక్నీషియన్ 1 పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి 31వ ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యొక్క అధికారి ఎస్వి రమణ కుమారి గురువారం ఒక ప్రకటనలో చెప్పారు. ఇక్కడ చైల్డ్ సైకాలజిస్టు టెక్నీషియన్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ కోర్స్ అనేది చేసి ఉండాలి. డెంటల్ టెక్నీషియన్ కోర్సుకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో పూర్తి చేసి ఉండాలి. వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యమైతే ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేసే పోస్టులకు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు నేరుగా ఒరిజినల్ జిరాక్స్ ధృవపత్రాలతో ఆ రోజు డిఎంహెచ్ఓ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పారు. 31న ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరిన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, నేను చెప్తూ ఉంటాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.